కమెడియన్ సిన్సియర్ గా లవర్ చేస్తే లవ్ చేస్తే ఎలా ఉంటుంది ఏంటని చూపించాడు. అంటే ఇక్కడ గెటప్ శ్రీను అనేది పక్కన పెడితే ఆ క్యారెక్టర్ లో బాగా లీనమైపోయిందని చెప్పొచ్చు. మనకి ఎక్కడ కూడా గెటప్ శ్రీను జబర్దస్త్ ఆర్టిస్ట్ అనే ఫీలింగ్ అయితే ఎక్కడ మనకు అనిపించదు. ఆ క్యారెక్టర్లో ఒక మాత్రం దూరిపోయాడనే చెప్పాలి. పరకాయ ప్రవేశం మాత్రం చేశాడు. ఎందుకంటే మనకి కమెడియన్లు కానీ జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ మూవీస్లో చేసేటప్పుడు మనకి జబర్దస్త్ గుర్తు వస్తుంది, కానీ ఈ సినిమా చూస్తున్నప్పుడు మనకు జబర్దస్త్ గుర్తు రాలేదు, గెటప్ శ్రీను గుర్తు రాలేదు. ఆ క్యారెక్టర్ని మనం ట్రావెల్ చేయడం అనేది జరిగింది. ఫస్ట్ ఆఫ్లో చాలా నవ్వుకున్నాను. ఆయన నవ్వు ఎలా పెట్టుంటే నేను నవ్వుతున్నాను ఎలా అంటే, బేసిక్గా ఒక సీన్ ఉంటుంది బా ఎంత సీరియస్గా పొద్దున్న లేచి కూడా బాత్రూమ్కి వెళ్తారు, బాత్రూంలో కూర్చున్నాక నవ్వుతుంటాడు ఎలాగా. అక్కడ నాకు తెలిసి థియేటర్లో అందరూ నవ్వారు, నవ్వు ఆపలేరు. అంటే కెమెరా ఇలా ముఖం మీద పెట్టింది, ఆయన నవ్వు నవ్వుతారు, మనము నవ్వుతున్నాం. అంటే ఫస్ట్ ఆఫ్లో అలా నవ్విస్తూ కూడా సిన్సియర్గా లవ్ చేసే ఒక మంచి లవ్ స్టోరీ. నేను ఐ థింక్ నాకు తెలిసి బేబీకి చెప్పాను రివ్యూ మధ్యలో చెప్పలే, మళ్ళీ ఇది ఒక బేబీ, బేబీకి దగ్గర పోలికలు ఉంటాయి కానీ ఆ బేబీకి ఈ బేబీకి చాలా తేడా ఉంది. ఎస్పెషల్గా ఏంటంటే గెటప్ శ్రీను పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగా చేశాడు. అలాగే మనకి ఇంకొక విషయం ఏంటంటే రివ్యూ చెప్పే ఉత్తర ప్రశాంత్ కూడా దీంట్లో మంచి క్యారెక్టర్ చేశాడు, త్రో అవుట్ ఫ్రెండ్ రోల్ చేశాడు. సో అతని క్యారెక్టర్ కూడా బాగుంది. ఇలాగే మంచి అంటే ఎప్పటి నుంచో ట్రై చేసుకున్న వాళ్ళందరికి కూడా ఒక మంచి అవకాశాలు అయితే వస్తున్నాయి. ప్రశాంత్కి అయితే మంచి క్యారెక్టర్ పడింది. ఏదో ఇలా వచ్చారు, ఫస్ట్ హాఫ్ ఎంత నవ్వామో సెకండ్ హాఫ్ అంత ఏడిపించాడు. నాకు బలగం సినిమా లాస్ట్ క్లైమాక్స్ గుర్తొచ్చింది, డైరెక్షన్ బాగుంది. ఓవరాల్ గా ఒక మంచి సినిమా. అంటే నేను రాజు యాదవ్నా అదే రాజు యాదవ్ అంటే ఏదో ఫుల్ ఎంటర్టైన్మెంట్ కావాలా, సరే జబర్దస్త్ ఆర్టిస్ట్ మన శ్రీని అలాగూ కామెడీ బాగా చేస్తాడు, ఎంటర్టైన్మెంట్ మొత్తం ఎంటర్టైన్మెంట్ మూవీ కావాలి ఇది. సో ఓకేలా ఆ ఒకటాడకి ఇవన్నీ వచ్చాయి, ఈ మాదిరికి వెళ్ళిపోతుంది ఎవరు. చాలా సీరియస్గా ఉన్న మంచి లవ్ స్టోరీ నాకు తెలిసి. అంటే శ్రీను కూడా హీరో అని చెప్పుకోడు, శ్రీను కానీ మనకి సుధీర్ కానీ ఆర్టిస్టులు అబ్బా వీళ్ళు ఎవరు కూడా హీరోలు అంటే జనాలు ముద్రేశారు. వీళ్ళందరూ కథానాయకులు, సినిమా చేసేటప్పుడు మెయిన్ రోల్ చేస్తే వాళ్ళు కథానాయకులు అంతే, వాళ్ళు హీరో అనకండి. హీరో అనేది ఎప్పుడు గుర్తు వస్తుంది అంటే మనకి పొద్దున్న ఏమ్మా ఈ సినిమాకి వెళ్ళాలని చెప్పి వారం నుంచి ఆయన కూడా అదే అంటారు వాళ్ళు ఆర్టిస్టులు, వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఉంది. సో ఇప్పుడు శ్రీను మీరు హీరోని చేయకండి, ఆయన కమెడియన్ మంచి కామెడీ ఆర్టిస్టు, తర్వాత ఏంటంటే ఒక బుల్లితెర అని కాదు ఒక కమలాసన్ అంతే. కమలాసన్ గారు కూడా ఆయన క్యారెక్టర్ చేశాడో లేదు, శ్రీను ఆయన చేశాడు. వీళ్ళు చాలా చాలా బెస్ట్ అంటే ఇంత అంత బెస్ట్ ఆర్టిస్టులు కాదు. సో వాళ్ళ హీరోని ముద్రే చేసి మిగతా సినిమాలు రానివ్వకుండా చేయకండి. మంచి ఇది ఉంది అబ్బా, లాస్ట్ సాంగ్ బలగం సినిమా గుర్తు వస్తుంది ఆ రేంజ్ లో చేశారు. లవ్ స్టోరీ చిన్న సినిమాకి థియేటర్ దాకా జనాలు రావట్లేదు, మరి రావచ్చా ఈ సినిమా వచ్చి చూడొచ్చా? చిన్న సినిమా పెద్ద సినిమా కాదు, సినిమా బాగుంటే వస్తారు, ఈ సినిమా బాగుంటే వస్తారు. బేబీ సినిమా చిన్న సినిమా, మరి అది రాలేదా? సినిమాలో కంటెంట్ లేకుండా చిన్న సినిమా మాకు రావట్లేదు. బిగ్ బాస్ లో నుంచి వచ్చిన ఎవరైనా కావచ్చు, జబర్దస్త్ అవ్వచ్చు, వాళ్ళు హీరోగా సినిమాలు చేసి ఆడట్లేదు. అది సన్నీ అవ్వచ్చు, సుడిగా సుధీరన్న అవ్వచ్చు, సంథింగ్ సో అలా. ఇప్పుడు ఈ సినిమా ఆడుతుందా లేదా ఎట్లా ఎట్లా తీసుకుంటారు ఆడియన్స్? ఇప్పుడు సుడిగాలి సుధీర్ సినిమాలు కూడా నేను చూశాను, ఆయన పెర్ఫార్మెన్స్ అంత బాగుంది. లాస్ట్ టైం ఏదో జైల్లో ఒక ఎపిసోడ్ ఉంటుంది ఇంట్రడక్షన్, ఆ ఎపిసోడ్ నిజంగా గాలడా, నిజంగా చాలా చాలా బాగుంటుంది.